హాయ్ ఎవ్రివాన్ అందరికీ మా ఛానల్ నుంచి స్వాగతం అండి ఇవాళ మీకు కార్తీక పురాణం నుంచి ఎనిమిదో అధ్యాయం చెప్తున్నానండి ఇది ఏంటి అంటే హరినామ స్మరణ ఆరాధ ఆరాధన్యోపాయం తర్వాత మనకి అజామిలుని కథ అంటే అజామిలును అజామిలుడు అనే ఒక కథను గురించి ఒక కథ ఇవి చెప్తాను మీరు కూడా విని ఆనందించండి ఇంకా ఇప్పుడు వశిష్ఠుల వారు చెప్పినదంతా విని జనకుడు ఓ మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మము ఎంతో సూక్ష్మమని పుణ్యం సులభంగా కలుగునని అవన్నీ నదీ స్నానము దీపాదానము ఫలదానము అన్నదానము వస్త్రదానం వలన కలుగునని మీరే చెప్పి ఉన్నారు కాని ఇట్టి స్వల్ప ధర్మములచే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాలు చేస్తేనే పాపాలు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా అంటే మనకు వచ్చిన డౌటే వచ్చిందండి జనకుల వారికి కూడా మనం ఇప్పుడు అందరం అనుకుంటాం కదా ఇంకా తప్పులు చేసి మనం నది స్నానం చేసి దీపారాధన చేస్తే మనకు పాపం పోతుందని దీపదానము ఫలదానము ఇవన్నీ చేస్తే మనకు అన్నదానం చేస్తే మనకు పాపం పోతుంది అని చెప్పారు కదా మళ్ళీ మీరే ఎన్ని చేసినా కూడా యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా ఏవి చేసినా పాపాలు పోవని మీ వంటి వాళ్ళే కదా చెప్తున్నది అని డౌట్ వచ్చిందండి కరెక్టే కదా అంటే మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యముగా ఉన్నది కలుగుచున్నది దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై మహా మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట చాలా ఆశ్చర్యముగా ఉంది అంతే కదండి పాపాలు చేసి ఇంత తొందరగా మోక్షం పొందితే ఏంటి అలా ఎలా కలిగిస్తారు భగవంతుడు ఏదో ఉంటది కిటుకు చూద్దాము ఇంకా వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదిగా నాకు తోచుచున్నది కావున దీని మర్మమును విడమర్చి విపులముగా నాకు తెలియజేయమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు జనకుడు కరెక్టే కదండి అంతే అంతే మనం కూడా తెలుసుకుందాం అంతట వశిష్ఠుల వారు చిరునవ్వుతో రాజా నీవు అడిగిన ప్రశ్న సము సముచితంగానే ఉన్నది వేద వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నాయి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకాలు అనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయంలో సత్వమును గుణమును సత్వము అను గుణము జనించును ఆ ఫలమంతయు పరమేశ్వరుని కల్పించి మనోవాక్కాయ కర్మల చేసిన ధర్మము సాత్విక ధర్మము అంటే మనం అన్ని పనులు చేస్తాం కదండీ అవన్నీ మనం చేసిన అంటే మనం మంచి చేస్తాం మా అబ్బా మేము మంచి చేసినామని చెప్పుకుంటాం కదా అది చెప్పుకోకూడదు అది చెప్పుకోకుండా మనం పరమేశ్వరునికి అర్పించాలి మనోవాకాయ కర్మలచే అప్పుడు అది సాత్విక ధర్మం అంట ఇంకా అది సమస్త పాపములను నాశనం చేసే పవిత్రులను చేసి దేవలోక భూలా భూలోకాలలో సుఖాలను కలుగజేస్తుంది అంతే కదండి మళ్ళీ మనకు సాత్విక ధర్మం అంటే మనకు అన్నీ సుఖాలే కలిగిస్తుంది మనం చేసినవన్నీ చెప్పుకుంటే అక్కడ ఇక్కడ మొత్తం మనకు సుఖాలే ఉంటాయి ఇంకా సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాల ఎందు పుణ్యనదులలో మరియు దేవాలయముల దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటిం కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినా లేక నదీ తీరమందు ఉన్న దేవాలయంలో జపము తపము మొదలగునవి చేసిన విశేష ఫలములు పొందగలరు అంతే కదండి ఇంకా మనకి ఎవరికైనా అంతే పుణ్యకాలం పుణ్యం అంటే మన మంచిగా దేవాలయాలందు మంచి వేదాలు పఠించిన అన్నీ చేసినా కూడా మనకి మంచి జరుగుతుంది ఇంకా రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త నిధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మకు కారణమై కష్ట సుఖాలను కలిగించును అంటే మనం పోయిన జన్మలో ఏదో ఒక పాపం చేస్తాం కదా అది ఈ జన్మలో కూడా మనకు వెంబడిస్తుంటుంది దానివల్ల మనకు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి ఇంకా తామస ధర్మం అనగా శాస్త్రోక్త నిధు విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయాన డాంబికమునకు చేయు ధర్మం ఆ యొక్క ఎలాంటి ధర్మం ఫల ఫలమును ఇవ్వదు అంటే మనకు తామస అంటే మనకి ఏ ధర్మమును కూడా మనకు కరెక్ట్గా ఉండదు ఫలమివ్వదు నార్మల్గా ఉంటుంది ఇదో దేశకాల పాత్రమున పాత్రము సమకూడి కూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుదురు దానికి నేను ఒక కథ చెప్తాను వినుము అంతే కదండి మనకు చాలామందికి అంటే శ్రీహరి నామస్మరణ చెయ్యాలి నారాయణ నారాయణ అని అంటే చాలండి మనకి ఆ పాపం మొత్తం పోయి మనకు ముక్తి వస్తుంది అన్నట్టు అలా ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను ఏంటిది అంటే అజామిలుని కథ ఇదేంటంటే పూర్వము కన్యాకుబ్జము అను పట్టణమున నాలుగు వేదములు చదివిన సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడున్నాడు అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది వారికి చాలా కాలముల కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు అతనికి అజామిలుడు అనే పేరు పెట్టి అతి గారాభముగా పెంచుచుండిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానము మానుడగుచు అతి గారాభము వలన దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక పెద్దలను గౌరవించక తిరుగుచుండెను ఇంకా ఏముంటదండి ఈ విధంగా కొంతకాలమునకు యవ్వనముకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే కాలము గడుపుచుండెను రాజా రాజా అతి గారావము ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచే వారిని అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధంగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు అందుకు అజామిలుడు వేట వేట తన వృత్తిగా చేసుకుని పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఇంకా అంత చెడ్డవాడైనప్పుడు మళ్ళీ ఇంకా కరెక్టే కదండి ఆ కులం వాళ్ళు వచ్చేసి వాళ్ళు వెలివేశారంట ఇంకా ఇప్పుడు అతనికి ఏమీ లేదు కదా చేసుకోవడానికి అందుకు ఇప్పుడు ఆయనైనా తిని బతకాలి కదా పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తున్నాడంట ఇంకా ఏముంటదండి ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనె పట్టు తీయుటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి క్రిందపడి ఆమె చనిపోయినది అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయస్సు రాగా కామాందకారమున కారముచే కన్ను మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా క్రీ కామక్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది ఆ ఇద్దరు పురిటిలోనే మరణించారు ఆ మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుడిని కన్నది ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్లినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో ప్రేంచుచుండి కాని నారాయణ అని స్మరించినచో తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు చూసారండి మనము పిల్లలకు పేర్లు పెట్టుకుంటాం కదా దేవుళ్ల పేర్లు ఆ పేర్లతో కూడా మనకు ఉంటుంది సంబంధం ఈ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి మంచము పట్టి చావునకు సిద్ధంగా ఉన్నాడు ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాశము మొదలైన ఆయుధములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు వారిని చూచి అజామిలుడు భయంతో పైనున్న ప్రేమతో ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు అజామిలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు భయంతో గడగడ వనక సాగారు అంతే కదండి నారాయణ ఆ పేరు ఆ మంత్రానికి అంత పవర్ ఉంటుంది చూసారా ఆ సమయంలోనే మంగళాకారులు శంఖ చక్ర గదారులై శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము ఇతనిని వైకుంఠముకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలుని విమానం ఎక్కించి తీసుకునిపోచుండగా యమభటులు యమదూతలు అయ్యా మీరెవరు ఎచ్చటి నుంచి వచ్చారు వీడు అతి దుర్మార్గుడు ఇతనిని నరకమునకు తీసుకుపోవుటకు మేము ఇచ్చటికి వచ్చాము కావున వాని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు అంటే మనకి నెక్స్ట్ కథలో మళ్ళీ ఏ విధంగా ఏమన్నారో విష్ణుదూతలు చెప్తారండి ఇంతటితో ఈ స్కాంద పురాణ అంతర్గత వశిష్ట వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో రోజు పారాయణము పూర్తి అయినది నమస్కారం అండి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని మా మా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ కూడా చేయండి ఓకే అండి నమస్కారం అండి